శాంతి. ప్రశ్న: వికారాల యొక్క పరివర్తన రూపం వివరింపుము. బాబా జవాబు తెలియచేస్తున్నారు. 26/12/1979 మురళిలో వికారాల యొక్క పరివర్తన కామ వికారం శుభకామన రూపంలో మీ పురుషార్థంలో సహయోగి అవుతుంది. క్రోధాగ్ని ఆత్మిక నశాగా మరియు సంతోషంగా మారిపోతుంది మరియు సహన శక్తి రూపంలో పరివర్తన అయిపోతుంది. ఆ అగ్ని మనల్ని కాల్చకుండా మన పాపాలను భస్మం చేస్తుంది. లోభ వికారం అనాసక్త మరియు నిమిత్త భావంలోకి మారిపోతుంది. అతీత స్థితి మరియు బేహదృత్తి యొక్క రూపంలోకి మారిపోతుంది. కావాలి కావాలి అనేటందుకు బదులు ఇతరులకు ఇవ్వాలి ఇవ్వాలి, ఇచ్చా మాత్రం అవిద్య స్వరూపంగా మారిపోతుంది. దాత స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. మోహ వికారం యుద్ధం చేయటానికి బదులు స్నేహరూపంలోకి పరివర్తన అయిపోతుంది. అలాగే అహంకారం దేహాభిమానిగా స్వ అభిమానిగా అంటే ఆత్మాభిమానిగా పరివర్తన చెందుతుంది. తరువాత ప్రకృతి కూడా పరివర్తన అయిపోతుంది. ఓం శాంతి.